సార్ ఇప్పుడు దేశ రాజకీయాలను చూసుకుంటే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ యూనియన్ మినిస్టర్ సింగ్ గారు ఒక ప్రకటన చేశారనమాట పాక్ ఆక్రమిత కాశ్మీర్ వచ్చేసి దానంతట అదే కలుస్తుంది అక్కడున్న కా ముస్లింలు షియా ముస్లింలు రెడీ టు జాయిన్ విత్ అజ్ అని చెప్పారనమాట ఆయన ఆల్రెడీ ఒక మాజీ ఆర్మీ చీఫ్ ఆయన వ్యాఖ్యలో ఉన్న ఏంటి అసలు అది సాధ్యపడుతుందా దానంతట అదే పిఓకే వచ్చి మనతో కలుస్తుందా ఆయన వ్యాఖ్యలు చూడలేదు అంతరార్థం ఆయన చెప్తారు నేను చెప్పలేను కానీ మన స్టాండ్ ఏంటి నుంచి ఎప్పుడైతే మహారాజా హరిసింగ్ భారతదేశ విలీనానికి సంతకం పెట్టారో కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం వివిధ కారణాల వల్ల ఆనాడు మరి పాకిస్తాన్ నుంచి ట్రైబల్స్ అన్న వంకతో పాకిస్తాన్ సైన్యాన్ని మన దేశంలో పంపించి ఆక్రమించుకున్నారు మళ్ళీ మన సైన్య వెనక్కి పంపించింది మరి చరిత్రలో రకరకాలుగా చెప్తారు ఏ కారణంన్నా కానివ్వండి ఒక స్థాయి లేక మనకి బలం ఉన్నా అక్కడి నుంచి తొలగించే అవకాశం ఉన్నా కూడా వివిధ కారణాల వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం అక్కడ మనం ఆగిపోయాం లేకపోతే పూర్తి చేసి పూర్తి చేయాలి ఆగిపోయి మనం దాన్ని యూఎన్కి నివేదించాం అది పొరపాటును కొందరు అంటారు కాదేమని కొందరంటారు కొందరు చెప్పేది షేక్ అబ్దుల్లా గారు రాజకీయంగా అక్కడ బలం లేదు ఇక్కడ బలం ఉంది కాబట్టి ఆయన కోరిక మీద కానీ రకరకాలు చెప్తారు దాని గురించి వ్యాఖ్యానం అవసరం కానీ మనకు అధికారికంగా మన భారత పార్లమెంటు కానీ పార్టీలు కానీ రాజ్యాంగం స్టాండ్ అప్పటికప్పటికీ జమ్మూ కాశ్మీర్ మొత్తము పాక్ ఆక్రమిత భాగం తప్పతో సహా భారతదేశంలో అంతర్భాగము ఆవిడ అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని చెప్పండి కాబట్టి సహజంగానే వాళ్ళు ఈ దేశంలో కలిసిపోతారు కలవాలని అన్నం ప్రభుత్వం కానీ పార్టీలు కానీ దానిలో తప్పేం లేదు ఇక ఈ డెబ్భై ఏళ్లలో కనుక మన పరిపాలన మన ఆర్థిక వ్యవస్థ బాగుంటే మనం తప్పటడుగులు వేయకుండా ఉన్నట్లయితే పిచ్చి పిచ్చి లైసెన్స్ పర్మిట్ కోట రాజ్యం పెట్టి ఆర్థిక వ్యవస్థ అత్రకొత్తలను చేయకుండా ఉంటే అడగకుండానే అది జరిగి ఉండేది ఇప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం దాకా పాకిస్తాన్ మనకంటే ఆర్థికంగా బాగున్నట్టు కనిపించేది ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడుంది మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఎవరైనా ఒకది ఇప్పుడు అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ ఎవరు అమెరికా వాళ్ళు బలవంతంగా తుపాకీ పెట్టక్కర్లేదు అమెరికా వద్దని నా కోరుకుంటారా బయటికి వెళ్ళాలని ఎందుకని సంపద ఎక్కడ ఉంటే అవకాశాలు ఎక్కడ ఉంటే ఏ పాస్పోర్ట్కి ప్రపంచంలో గౌరవం విలువ ఉంటే ఏ ప్రభుత్వము ఏ పాస్పోర్ట్ మిమ్మల్ని మీ మాన ప్రాణాలను రక్షించగలిగితే మీ భద్రత ఇస్తే అక్కడ కొండ ప్రజలు కోరుకుంటారు భారతదేశంలో పుట్టిన వాడు ఇతర దేశాలకు వెళ్ళాలని కోరుకోవడా కాబట్టి మనం తుపాకులతోనే దేశాన్ని కాపాడుకోలేము తుపాకులు అవసరమే మన ఆధునిక యుగంలో మనకి ఇష్టం లేకపోయినా దేశ భద్రత కోసం భద్రత దళాలు అవసరం సైన్యం అవసరం ఆయుధాలు అవసరం కానీ నిజమైన దేశ భద్రత ఆర్థిక అభివృద్ధి దేశంలో స్వేచ్ఛ ఉంది ప్రజలందరికీ హక్కులు ఉంటాయి దాన్ని కాపాడే వ్యవస్థ ఉన్నది దాన్ని నమ్మకం కలిగితే అందరూ మనతోనే అయితే దేశంలో కలవాలని కోరుకుంటారు మనకే ఇబ్బంది ఉంటుంది అందరినీ కలుపుకుంటే మనం ఏమైపోతాం కనీసం మనతో మంచి స్నేహ సంబంధాలు ఉండాలని కోరుకుంటారు కాబట్టి దేశం ఆర్థికంగా దిగితే ఖచ్చితంగా మన దేశంలో అంతర్భాగంగా ఉండి ఇతరుల అధీనంలో ఉన్న ప్రాంతాలు కావచ్చు వాళ్ళు మన దేశంలో చేరాలని కోరిక ఉండొచ్చు భవిష్యత్తులో ఉంటుందో మనం చెప్పలేము అది లేకపోయినా కూడా మన చుట్టూ ఉన్న దేశాలు మిగతా వాళ్ళు మనతో స్నేహ సంబంధాలు కోరుకుంటారు అలాంటి పరిస్థితి రావాలంటే దేశం అంతర్గతంగా బలపడాలి అది తుపాకులతో మాత్రం అయ్యేది కాదు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి అందుకని దేశాభివృద్ధి నిర్మించిన మంత్రం ఇంకోట్లేదు